గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రహరీ గోడలు నాలుగు వైపులా ఒకే ఎత్తు ఉండాలా, తర్వాత ప్రహరీ గోడకి ఇంటి గోడకి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఉండేటువంటి నిర్మాణాల యొక్క ఎత్తు ప్రహరీ గోడల కంటే ఎక్కువ ఎత్తు ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ప్రహరీ గోడలు నాలుగు వైపులా ఒకే ఎత్తు ఉండాలా అని అంటే, ప్రహరీ గోడలు నాలుగు వైపులా ఒకే ఎత్తు ఉండవచ్చు. అదేవిధంగా దక్షిణ భాగం కంటే పడమర భాగం, పడమర భాగం కంటే ఉత్తర భాగం, ఉత్తర భాగం కంటే తూర్పు భాగంలో ఉన్నటువంటి ప్రహరీ గోడల ఎత్తు క్రమంగా తగ్గుతూ కూడా ఉండవచ్చు. లేదు అంటే పడమర ప్రహరీ గోడ, దక్షిణం ప్రహరీ గోడ ఒకటే ఎత్తులో తీసుకొని, ఉత్తరం ప్రహరీ గోడ, తూర్పు ప్రహరీ గోడ ఒకే ఎత్తులో తీసుకోవచ్చు. దక్షిణం కంటే ఉత్తరం తక్కువ, పడమరం కంటే కూడా తూర్పు ప్రహరీ గోడ తక్కువగా, ఇంచెస్లో కొద్దిగా ఒక 3-4 ఇంచెస్ తక్కువలో కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న ఈ రెండు ప్రహరీ గోడలు ఏవైతే ఉన్నాయో, ఇది వచ్చేసి తూర్పు వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ, ఇది వచ్చేసి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ. ఈ ప్రహరీ గోడ కాస్త మనకి తూర్పు వైపు ఫుల్గా ఉండడం జరిగింది, ఎటువంటి డిజైన్ లేదు. కానీ దక్షిణంలో ఉన్నటువంటి ప్రహరీ గోడ మాత్రం డిజైన్తో రావడం జరిగింది, ఎత్తు తక్కువలు రావడం జరిగింది. అందులోనూ తూర్పు ప్రహరీ గోడ కంటే కూడా దక్షిణం ప్రహరీ గోడ ఒక 4 అంగుళాల దాకా తక్కువ హైట్ రావడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హైట్ వరకు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ హైట్ రావడం జరిగింది. కాబట్టి ప్రహరీ గోడలకు సంబంధించి ఎత్తు తక్కువలు ఉండవచ్చు, లేదంటే సమానమైనటువంటి ఎత్తు ఉండవచ్చు. పైభాగాలైనటువంటి దక్షిణం భాగం, పడమర భాగం ఎత్తు ఉంచుకొని తూర్పు భాగం, ఉత్తర భాగం తక్కువ హైట్లోనూ పెట్టుకోవచ్చు. లేదు అని అంటే క్రమంగా దక్షిణం నుంచి పడమర, పడమర నుంచి ఉత్తరం, ఉత్తరం నుంచి తూర్పు ప్రహరీ గోడలు క్రమంగా ఎత్తు తగ్గించుకుంటూ రావచ్చు. ఎలా అయినా కూడా ప్రహరీకి సంబంధించి ఈ విధంగా ఎత్తు తగ్గులు మనం ఫాలో అవ్వచ్చు. తర్వాత ప్రహరీకి ఇంటికి మధ్యలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ప్రహరీ దాటి ఉండవచ్చా అంటే, తూర్పుకు సంబంధించి ఉత్తరానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రహరీ దాటి హైట్ రాకూడదు. తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తూర్పు వైపు ఉన్నటువంటి ప్రహరీకి ఇంటికి మధ్యలో ఉన్నటువంటి తూర్పు ఖాళీ ప్రదేశంలో ఒక వాటర్ ట్యాంక్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే మామూలుగా ఫిజికల్ కన్స్ట్రక్షన్స్ మనం తూర్పు భాగాల్లో కావచ్చు, ఉత్తరం భాగాల్లో కావచ్చు, బరువు అయినటువంటి ఫిజికల్ కన్స్ట్రక్షన్స్ని ఎట్టి పరిస్థితుల్లో తూర్పు భాగాల్లో, ఉత్తర భాగాల్లో సజెస్ట్ చేయం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్లో, ఈ వాటర్ ట్యాంక్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తూర్పు వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ కంటే కూడా ఈ కన్స్ట్రక్షన్ ఎత్తుగా రావడం జరిగింది. తద్వారా తూర్పు ఈశాన్యంలో దోషం మనకి ఏర్పడటం వల్ల దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. తర్వాత దక్షిణ భాగంలో, పడమర భాగంలో వచ్చినటువంటి ఖాళీ ప్రదేశాల్లో రూములు కావచ్చు, కన్స్ట్రక్షన్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, ఏవైనా సరే మనకి ఇంటికంటే కూడా హైట్లో ఉండొచ్చు. కానీ తూర్పు భాగాల్లో, ఉత్తర భాగాల్లో వచ్చినటువంటి చెట్లు మాత్రం కాంపౌండ్ లెవెల్ కంటే కూడా తక్కువలో ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి ఒక చెట్టు కూడా, తూర్పు ఈశాన్యంలో వచ్చినటువంటి ఇక్కడ చెట్టు కూడా ప్రహరీ గోడ కంటే కూడా హైట్లో రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి అన్ని సమస్యలు కూడా మనకి ప్రధానంగా ఇంటిలో ఎటువంటి ప్రత్యేకమైనటువంటి దోషం లేకపోయినప్పటికీ పరిసరాల్లో మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ దోషాలు ఏవైతే మన సొంత స్థలంలో కాంపౌండ్ లోపల ఉన్నటువంటి ఈ దోషాల వల్ల ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, ఇబ్బందులను మనం ఫేస్ చేస్తూ ఉండడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తుకు సంబంధించి ప్రతి ఒక్క చిన్న అంశం కూడా దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తలు తీసుకుంటే అన్ని మంచి ఫలితాలే పొందుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.